ఈరోజు కంఠత వాక్యం మన ఆయన ఆజ్ఞలను గైకోనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రియులార దేవుడు మన పితరులకు పదే ఆజ్ఞలనిచ్చి వాటి ప్రకారముగా జీవించమన్నాడు అయితే యేసుక్రీస్తు ఆ పదే ఆజ్ఞలను రెండు ఆజ్ఞలుగా మార్చి వాటి ప్రకారముగా జీవించమన్నాడు ఈ రెండు ఆజ్ఞలలో మొదటిది నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యహోవాను ప్రేమించుట రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట ఈ రెండు ఆజ్ఞలను గైకొనుట వలన మనం ఈ లోకాన్ని సాతాను శక్తిని జయించగలం ఇందును గురించి భక్తుడు ఈ విధముగా అంటున్నాడు ఏసీ క్రీస్తయ్య ఉన్నాడని నమ్మో ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే ఎరుగుదుము మన ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరేవాడు అని ప్రియులార ఈ లోకంలో నిజమైన దేవుని తెలుసుకోవడమే ఎంతో గొప్ప విషయం అది తెలుసుకోలేక అనేకులు వారి భక్తిని వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తున్నారు నిజమైన దేవుణ్ణి ఎరిగిన మనం ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే దేవుని ఎరుగని వారికి మనకు తేడా ఏమీయో ఉండదు ఎప్పుడైతే మనం ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటామో అప్పుడే మనం నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారముగా జీవిస్తాము ఆయనను ప్రేమించిన వారికి ఆయన ఆజ్ఞలు భారముగా ఉండవు అందుకే మనం ఈ లోకంలో ఎంత సంపాదిస్తున్నామో ఎంత గొప్పగా జీవిస్తున్నామో అని కాకుండా దేవుని ఆజ్ఞలను ఎంతగా గై అని మనలను మనం పరీక్షించుకుంటూ మనలను మనం సరిచేసుకుంటూ దేవునికి ఇష్టలముగా జీవిద్దాం అటు అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక ఆమెన్